ఆయన భౌతికంగా మన మధ్యలో లేడు, కానీ ఆయన యొక్క స్ఫూర్తి ఎప్పుడూ మనలోనే ఉంటుంది, మనలందరినీ నడిపిస్తూ ఉంది. ఈరోజు ఎన్టీఆర్ రామారావు గారిని ఒకసారి తలుచుకుంటే, ఆయన ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. ఆయన సాధించిన విజయాలు ఒకసారి చూస్తే, ఒక మనిషి ఇంత చరిత్ర సృష్టించగలుగుతారని ఆశ్చర్యం వేసే విధంగా ఆయన పనిచేశారు. అందుకని తెలుగువారి చరిత్ర ఉన్నంత వరకు, తెలుగువారి గుండెల్లో శాశ్వతంగా ఉండే వ్యక్తి ఎన్టీ రామారావు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఆయన ఏ ఫీల్డ్లో ఉన్నా ఆయనకు ఆయనే సాటి. ఆ రోజు రాజకీయాల్లో సినిమాల్లో ఉంటే ఆయన వేసినటువంటి రోల్స్ మీరు ఒకసారి చూస్తే, పేదవాడి దగ్గర నుంచి, అదే మరిగా పేదవారి యొక్క ఆశలను రిఫ్లెక్ట్ చేసే విధంగా రోల్స్ ప్లే చేయడం, ఇంకొక పక్కన పౌరాణిక పిక్చర్లు మీరు చూస్తే ఒక శ్రీకృష్ణుడుగా, ఇంకొక పక్క ఒక అర్జునుడుగా, ఒక భీముడుగా, ఒక వెంకటేశ్వర స్వామిగా, ఏ పోర్షన్ ఒక దుర్యోధనుడుగా, ఆయనకు ఆయనే సాటి తప్ప ఆ రోల్ ఇంకొకరు ప్లే చేసే పరిస్థితులు కూడా లేరు. అలాంటి చరిత్ర సృష్టించారు. ఇప్పుడే కాదు, భవిష్యత్తులో కూడా ఇంకెవరో ఆ పని చేయలేరు. ఎవరన్నా ఆయన రిప్లికేట్ చేయాలనుకున్నది ఊహ తప్ప ఆయన రిప్లికేట్ చేసే పరిస్థితులు కూడా లేదు. అదే సమయంలో రాజకీయాలకు ఒక నూతన నిర్వచనం ఇచ్చారు. అంతవరకు రాజకీయాలంటే ఏదో రాజకీయాల కోసం రాజకీయాలు చేయడం నుంచి, నిజమైన సేవాభావంతో పేదవాళ్ళకు ఏ విధంగా సహాయం చేయించను చేసి చూపించిన వ్యక్తి ఎన్టీఆర్. మీరు ఒకసారి చూస్తే అంతమునుపు సంక్షేమ కార్యక్రమాలు లేవు. మొట్టమొదటిసారిగా ఆయన ఒకటే చెప్పాడు, రాజకీయం పేదవాడి కండగా ఉండాలి, పేదవాళ్ళ యొక్క జీవితాల్లో వెలుగు తీసుకురావాలి, పేదవాళ్ళకు నిజమైన లబ్ధి పొందాలనే ఉద్దేశంతోనే ఫస్ట్ టైం దేశంలో ఆహార భద్రత కోసం 2 రూపాయల కేజీ బియ్యం తీసుకొచ్చిన వ్యక్తి ఎన్టీఆర్.